కాంగ్రెస్ సర్కార్ పై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ సమస్యలు డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైతే హక్కుల సాధన డిమాండ్ల పరిష్కారానికి పోరుబాట పట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు కాలేదంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతతో మా ప్రతినిధి లివిల్ రెడీ ఫేస్ టు ఫేస్. ఉద్యోగ సంఘాలు నడుంబిగించాయి. వారి ఏదైతే సమస్యల పరిష్కారం కోసం, వారి ఏవైతే రావాల్సిన బకాయిల కోసం ప్రభుత్వంపై, వారు హక్కుల సాధన కోసం ఇప్పటికే జేఏసీగా ఫామ్ అయ్యారు, వారంతా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు కార్యాచరణ ప్రకటించారు. అది కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, మనతో మాట్లాడడానికి టీజేఏసీ చైర్మన్ జగదీష్ ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఏ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇవాళ ప్రభుత్వంపై మీరు సాధనలు ఏ విధంగా సాధించుకోబోతున్నారు? హక్కులను ప్రభుత్వం దగ్గర చాలాసార్లు విన్నవించుకున్నాం, చీఫ్ సెక్రటరీ గారితో కలిసినాం. మరి అన్ని సమస్యలు ఇవి గొంతమ్మ కోరికలు ఏం కావు, డిమాండ్స్ కూడా కావు. మాకు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలే వాస్తవానికి. మరి ఈ బకాయిలను తీర్చమన్నాం, మరి ప్రభుత్వాన్ని కూడా ఎన్నోసార్లు చెప్పినాం. చీఫ్ సెక్రటరీ గారు ఎన్నిసార్లు చెప్పినా పిటిషన్ పెట్టిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి కూడా 2-3 సార్లు కలిసినాం, కానీ సానుకూల స్పందించిన కొన్నిసార్లు ఆర్థిక పరంగా కొంచెం వెసులుబాటు వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తూ, మరి ఇలా 10 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, మరి చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా ఆర్థిక పరమైన కాకుండా ఆర్థిక పరమైన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అవన్నిటినీ కూర్చుని మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. ఏదైనా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన ఫస్టే ఉద్యోగ సంఘాలను పిలిచి ఎట్లా చేస్తే బాగుంటుంది, అది ఎట్లా మీ ఉద్యోగుల సమస్యలు మాట్లాడదామని చెప్తారు, మరి చెప్పకపోవడం నిజంగా బాధ కనిపిస్తుంది. అయితే మళ్ళీ ప్రధానంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రాగానే మీకు డిఎల్ పెండింగ్లో డిఎల్ ఇస్తామని చెప్పారు. పీఆర్సీ పైన కూడా మేము సానుకూలమైన నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ వచ్చి 10 నెలలు అయింది, ఇప్పటి వరకు దాదాపు 5 డిఎల్ కూడా పెండింగ్ ఉన్నట్టుంది. ఈ పెండింగ్తో పాటు అనేక సమస్యలు కూడా 317 జీవో కావచ్చు, అనేక సమస్యలు కూడా ఉన్నాయి. వాటి అన్నింటిని ఎట్లా పరిష్కరించుకునేందుకు ఏ విధంగా ముందుకు పోతున్నాం, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మొన్ననే జేఏసీ మీటింగ్ పెట్టినాం, కార్యాచరణ కూడా ప్రకటించినాం. మరి మంత్రిమండలి సమావేశం 26 నాడు ఉంది. ఆ 26లో మాది కూడా అంశం పెట్టేసి అన్ని మంత్రిమండలి చర్చించుకొని మరి డిఎల్ అయితే ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. మరి అప్పుడు గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ అని చెప్తున్నాం, మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 10 నెలలు అవుతుంది, ఆ పెండింగ్ బిల్స్ సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే చాలామంది ఉద్యోగులు ఏం చేస్తుంటారంటే జీపీఎఫ్లో తన పైసలే ఒక కాదల లెక్క బ్యాంక్ అకౌంట్ ఎట్లా వేసుకుంటాం, మేము జీపీఎఫ్లో వేసుకుంటాం. మరి ప్రభుత్వం ఎలా బాధలు ఉన్నది, అప్పుల బాధలు ఉన్నదని చెప్తుండ్రు. మరి ఉన్నప్పుడు మేము కూడా సమయం పాటించడం, మరి ఉద్యోగులుగా ప్రభుత్వాలు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చిన బడ్జెట్లో మరి ఉద్యోగుల జీతపత్యాలు తీసుకున్నాకనే సంక్షేమ అవి చేయాలి వాస్తవానికి. కానీ అలా ప్రభుత్వాలు మరి అట్లా చేయడం వల్ల ఉద్యోగులలో అసహనత వాస్తవానికి. ఒకవేళ ఈ క్యాబినెట్ సమావేశంలో మీరు పీఆర్సీ కావచ్చు, ఇటు సిపిఎస్ కావచ్చు, ఏదైతే డిఎల్ కావచ్చు, అంతేకాకుండా పోలీసులకు సంబంధించి సరెండర్లు కావచ్చు, ఇవన్నిటి సంబంధించి సానుకూలమైన నిర్ణయం రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా పోతుంది? 26 నాడు ఇచ్చినాం, మాకు ఆశ ఉన్నది ముఖ్యమంత్రి గారికి. 28 నాడు చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ ఇచ్చి మా అంచెలంచెలుగా కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే మా ఉద్యోగుల దగ్గర కూడా అన్ని సమస్యలు అడిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అడిగందే అమ్మాయిని అన్నం పెట్టదు, ఒక చంటబిడ్డ ఏడుస్తుందంటే మనం ఆ అమ్మ ఏమనుకుంటుంది, ఒక్కో నా బిడ్డకు ఆకలి అవుతుంది అందుకే వేస్తుందని ఒక నిరసన లెక్క ఉంటుంది. మేము కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగులుగా మేము కూడా నిరసన ప్రకటించే బాధ్యత మాపైన ఉన్నది. ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వం అంటే ఉద్యోగులతో కూడుకున్న ప్రభుత్వం. మరి ఉద్యోగులకి ఎలా హ్యాపీగా లేకపోతే ప్రభుత్వాలు కూడా మనగడ సాధించవు వాస్తవానికి. మరి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటూ మీరు రాయితీలు ఇవ్వండి, మాకే సంబంధం లేదు, కానీ మా జీతపత్యాలను ఇచ్చుకుంటే రాయితీలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఇలా హెల్త్ కార్డ్ అయితే నిజంగా హెల్త్ కార్డ్ అప్పుడు జీవో తీసుకొచ్చింది గత ప్రభుత్వంలో, ఆ జీవోను కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. 10 నెలలు అవుతుంది, ఒక కమిటీ లేదు, ఏం లేదు. చాలామంది ఉద్యోగులు ఇలా రిటైర్డ్ ఉద్యోగులు వాస్తవానికి, వాళ్ళకు సమస్య హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. లక్షల బిల్లు కట్టలేక ఇలా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి హెల్త్ కార్డును కూడా క్యాష్లెస్ అన్నారు. గతంలో ప్రభుత్వం నుంచి ఒక 500, మా ఉద్యోగం నుంచి 500 కలిసి 350 కోట్లు సంవత్సరానికి 350, 350, 700 కోట్లు అవుతుంది. ఆ 700 కోట్లు ఒక ట్రస్ట్ లెక్క ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నుంచి 6, మా ఉద్యోగ సంఘం నుంచి 6 పెట్టేసి ఆ ఉద్యోగుల
మన మెడికల్ బిల్స్ చూడాలనే ఉద్దేశంతో నా ప్రభుత్వం ఒక జీవో తీసింది. మరి ఆ జీవోని ఇప్పటి వరకు 10 నెలలు అవుతుంది, దాన్ని కూడా ఊసలేదు. మేము చాలాసార్లు ఆ రిప్రెంట్ చేస్తున్నాం. మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మా గొంత మా కోరికలు కావు, మాకు వచ్చిన న్యాయమైన డిమాండ్స్ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉండదు. రెండు రోజులలో ప్రభుత్వం స్పందించకపోతే అదేవిధంగా ఉద్యమం చేసి మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్పేసి ఇటు జేఏసీ చైర్మన్తో చెప్తున్న పరిస్థితి నడుస్తుంది. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.